वेलकम टू यूट्यूब चैनल टीम हैसिंग वेस्टेज फैमिली। दोस्तों यह चैनल आपको हर तरह से मदद करेगा। दोस्तों आप इससे अधिक से अधिक जानकारी ले सकते हैं। दोस्तों आप इसकी अधिक से अधिक जानकारी लेने के लिए हमें संपर्क भी कर सकते हैं। दोस्तों ये वीडियो को ध्यानपूर्वक देखिए। दोस्तों आपको एक CNT दिखाया जा रहा है दोस्तों, जो आपकी लाइफ में इम्प्लीमेंट लेकर आ सकता है। दोस्तों ओके, चलो विश वेल्थ। ఎగ్జాంపుల్ గా స్టార్టింగ్ లా నేను చెప్పేది అన్నమాట, డెమోతో పాటు మిగిలినవి ఇంకా అన్ని రకాలైన ప్రోడక్ట్స్ ఈ బిజినెస్ లో ఉంటాయి. మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ప్రోడక్ట్స్ గురించి కావాలనుకుంటే డెమోస్ చేసిన తర్వాత నరేష్ సార్ గాని మహేష్ సార్ తో గాని ప్రోడక్ట్స్ గురించి మీరు ఇంకా అసలు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అయితే మీకు ఈ ప్రోడక్ట్స్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు మనం ఫస్ట్ హెల్త్ బాగుండాలి కదా, మన అందరిది ఆరోగ్యమే మహాభాగ్యం అంతేనా కదా. ఆరోగ్యం మంచిగా ఉంటేనే పైసలు సంపాదిస్తాం, ఆ పైసలు ఎంజాయ్మెంట్ చేస్తాం. కానీ అలాంటి ఆరోగ్యం మనకి దెబ్బతిన్నాక ఇన్ని లక్షలు సంపాదించినా కానీ దానివల్ల పెద్ద చేసేస్తాం అంతే కదా. అని బిజినెస్ ఎట్లా అంటే ఆరోగ్యం గురించి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ ఆరోగ్యంలో నేను ఏం చెప్తున్నా అంటే బ్లాక్ సాయిల్ గురించి చెప్తున్నాను. బ్లాక్ సాయిల్ అంటే ఏంటంటే బాడీ లోపల ఉన్న వేస్ట్ గా ఉన్న కొవ్వు పదార్థాలని తీసేసి ఆరోగ్యాన్ని హెల్త్ గా ఉంచాలి. అయితే ఈ ఈ ప్రోడక్ట్ ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది అన్నమాట. ఇది హెల్త్ ఎట్లా అంటే హార్ట్ దగ్గర కూడా మనకి, ఇక్కడ చాలా మంది హార్ట్ అటాక్ అంటూ వింటాం కదండి. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, మనకు రక్త ప్రసరణ సరిగ్గా లేదు అని డాక్టర్స్ చెప్తారు కదా, అందువల్లనే మనకు హార్ట్ అటాక్ అనేది వస్తుంది. కానీ అలాంటి యొక్క హోల్స్ ని బ్లాక్ అయిపోతే వాటిని ఓపెన్ చేయడానికి యొక్క బ్లాక్ సైల్ ని యూజ్ చేస్తాం. ఇది ఎలా ఉంటుంది మేము ఒకసారి దీన్ని డెమో ఇది హార్ట్ అటాక్ వచ్చాక హార్ట్ అటాక్ వచ్చినాక హాస్పిటల్కి వెళ్ళి 4 లక్షలు ఖర్చు పెడితే బాగుంటుందా, రాకముందుకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం బాగుంటుంది, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ అమ్మా, ప్రతి ఒక్కటి న్యాచురల్. ఇది మెడిసిన్ కాదు, మందులు కావు. మనం తినే ఆహారంలో ఏదైతే తక్కువ అవుతుందో దాన్ని మాత్రమే ఫుల్ఫిల్ చేస్తున్నాం. ప్రతిరోజు పాలకూరలు తింటామా, ఆకుకూరలు తింటామా, పప్పు ధాన్యాలు తింటామా, వాటితోటే ఇవి తయారయ్యాయి అన్నమాట. అయితే ఈ ఫ్లాక్ సాయిల్ ఎట్లా అంటే బాడీ లోపల ఉన్న ఫ్యాట్స్ ని ఎలా కరిగించేస్తుందో మనకి ఇప్పుడు డెమో ద్వారా చూడండి. సో థర్మోకోల్ని ఏమైనా ఎందుకు తీసుకున్నామంటే, ఇప్పుడు మనం ఇదేమో కొవ్వు మీద పనిచేస్తారు రైట్. థర్మోకోల్ని మనం ఒక 4 రోజులు భూమిలో పాతి పెట్టాం అనుకోండి, అది ఎట్లనే అక్కడ ఉంటుందా లేకుంటే కరిగిపోతుంది. సో దీని మెటబాలిజం మన బాడీలో ఉన్న కొవ్వు మెటబాలిజం సరిగా అనుకుంటారు కాబట్టి దీని మీద డెమో చేసి చూపిస్తున్నాం. అది నీళ్ళల్లో ఉన్నా కానీ భూమి మీద ఉన్నా కానీ థర్మోకోల్ తొందరగా ఇది నేచురల్ గా తయారైన ప్రోడక్ట్ అండి. రెండోది ఇది టాబ్లెట్ వేసుకున్నప్పుడు కాస్త వాటర్ మనం ఎక్కువగా తీసుకుంటే నీళ్ళు మంచిగా తాగితే నీళ్ళతో పాటు మన బాడీ లోపల ఉన్న కొవ్వు పదార్థాలను కరిగించి బయటికి తీసేస్తుంది. ఇది ఔసి గింజలతో తయారైంది. ఔసి గింజలు అంటే తెలుసా ఎంతమంది తెలుసు? ఔసి గింజలు దాదాపు మీ అందరికీ తెలిసింది. సిటీలో ఉన్న వాళ్ళకంటే ఔసి గింజలు అంటే అన్నట్టుగా చూస్తారు. ఔసగింజలతో అయితే ఔసగింజలు మన పెద్దవాళ్ళు ఏం చేసేవారు, కళ్ళల్లో వేస్తుండే. ఎందుకు, కంటి లోపల ఉన్న ఏమంటే డస్ట్ ని అన్నింటినీ క్లీన్ చేయడానికి ఔసగింజని కంటిలో వేసేవాళ్ళు. దాని వల్ల ఏమైంది, రాత్రి వేసుకున్నాక ఔసగింజ రాత్రంతా కంటి లోపల తిరిగి కంటి లోపల ఉన్న డస్ట్ ని అన్నింటినీ క్లీన్ చేసి మార్నింగ్ వరకు కళ్ళని క్లీన్ చేస్తున్నాను. అలాంటి ఔసగింజలతో ఈ యొక్క ఫ్లాక్స్ ఆయిల్ తయారు చేస్తున్నాను. అందుకే మన బాడీ లోపల ఉన్న చెడు పదార్థాలను కూడా అదే విధంగా మూవ్ చేస్తూ బయటికి తొలగిస్తుంది. అది యూరిన్ రూపంలో కానీ ఇంకా ఇతరత్ర కానీ మనకు బయటకు వెళ్ళిపోతుంది అంట.
చెమట రూపంలో కొందరికి అంటే వాడి తత్వాన్ని బట్టి ఆ విధంగా మనకు బయటకు వెళ్ళిపోయింది అన్నమాట. ఇది వాడితే ఓన్లీ హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు లావుగా ఉన్న వాళ్ళే అని కాదు, ఇది అన్నిటికీ పనిచేస్తుంది. కంటి చూపుకు మెరుగుపరుస్తుంది, స్కిన్ కి ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. ఇది వాడే వాళ్ళకు ఫేస్ లో కూడా మంచి నిగారింపు అంటే స్మూత్నెస్ అన్నది కూడా వస్తుంది, అంటే హెయిర్ ఫాలింగ్ కాస్త కంట్రోల్ చేస్తూ వస్తుంది అన్నమాట. ఇది టోటల్ గా మనకి మంచిగా హెల్త్ కి పనిచేస్తుంది. ఒకసారి ఎవరికైనా మండుతుందా చెప్పండి, ఎవరికైనా మండుతుందా అంటే బాబు ఎవరికి లేదు. ఇది అందుకే అంటున్నా, ఇది ఎలాంటి కెమికల్ కాదు, ఇది అసలే మెడిసిన్ కాదు, ఇది సప్లిమెంట్స్, ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్స్. ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏంటంటే ఆకుకూరలతో న్యాచురల్ గా తయారైంది అన్నమాట, న్యాచురల్ గా తయారైంది. ఇది మెడిసిన్ అంటే ఏంటంటే రోగం వచ్చిన తర్వాత ఇచ్చేది మెడిసిన్, రాకముందు బిఫోర్ తీసుకునేది సప్లిమెంట్స్ అనమాట. ఇది సప్లిమెంట్స్, ఓన్లీ సప్లిమెంట్స్. పాలకూరలు ఆకుకూరలు తిన్నాక ఎవరైనా రోగాలు వచ్చి పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయిన ఉంటున్నారా? అస్సలు లేదు. ఎందుకు? అది మన బాడీకి కావాల్సిందే. ఈ సప్లిమెంట్స్ కూడా అంతే, ఓన్లీ ఆ న్యాచురల్ గా తయారైంది వితౌట్ కెమికల్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ ప్రోడక్ట్ గురించి చెప్పండి. లేదు కదా, ఏమైనా అంటే చెప్పండి. అడగంటే పాత వాళ్ళ సీనియర్స్ అయినా సరే. లేడీస్కి ఐరన్ చాలా ముఖ్యం కదా, ఎంతమందికి ఐరన్ అవసరం లేదనుకుంటున్నారు? ముఖ్యంగా ఆడవాళ్ళకు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కంపల్సరీగా రాసిచ్చేటిదే ఐరన్ ట్యాబ్లెట్స్. ఎందుకంటే ఐరన్ లోపిస్తే ఆడవాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్గా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బిడ్డకు కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది ఐరన్ తక్కువగా. రక్తహీనత అంటారు దాన్ని మనం తెలుగులో చెప్పాలంటే, అది తగ్గుతుంది అనమాట. రక్తహీనత అన్నది ఐరన్ తక్కువైతే మన బాడీలో రక్తహీనత అన్నది పెరుగుతుంది అనమాట. అది కంట్రోల్ చేయడానికి డాక్టర్స్ మనకి ఐరన్ ట్యాబ్లెట్స్ రాసిస్తారు. కానీ మనకు బాడీకి ఎలాంటి ఐరన్ కావాలి? న్యాచురల్గా ఉన్న ఐరన్ కావాలి. కానీ ఇప్పట్లో ఇచ్చే డాక్టర్స్ ఇచ్చే ఐరన్ ఎలా ఉందంటే ఇనుము దేని ఆకర్షిస్తుంది? అంతే కదా. అయితే ఇది కూడా అయస్కాంతం అన్నమాట. అయితే మనకు రాసిచ్చేది టాబ్లెట్స్ కి డాక్టర్లు ఇలా ఉన్నాయన్నమాట. ఎవరైనా పోరండి, ఏం కాదు, మీరేనా రండి. న్యూ ఉంటే బాగుంటుంది చూసారా? మనము ఇప్పటికీ కూడా మెడికల్ హాల్లో వెళ్తే ఈ టాబ్లెట్స్ డాక్టర్ రాసి చెప్పి మనకు దొరుకుతూనే ఉంటాయి. మొన్నటి వరకు నాకు కూడా చాలా సార్లు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చాలా రక్తహీనత ఒకటి ఇదే రాసి వచ్చింది ఈ టాబ్లెట్స్. ప్యూర్ ఐరన్ ప్యూర్ ఐరన్ అతుక్కుంటుంది. కానీ మన బాడీకి ప్యూర్ ఐరన్ అవసరమా? ఇనుము అవసరమా? బాడీ అబ్జర్వ్ చేస్తుందా? అసలు చేయదు. ఎందుకు అంటే ఇలాంటి టాబ్లెట్స్ వేసుకోవడము డాక్టర్స్ ఎన్ని రోజుల వరకు ఇస్తారు టైమింగ్? మనకు ఒక్క వారం వరకే వేసుకోండి అమ్మా, 15 రోజులు వేసుకోండి, ఆ తర్వాత మానేసేయండి అంటారు. ఏ మెడిసిన్ రాసిచ్చినా డాక్టర్స్ ఎక్కువ మటుకు ఏమంటారు? ఓ వారం వేసుకోండి కంటిన్యూగా, తగ్గకపోతే మళ్ళీ రా అంటారు. ఎందుకు తెలుసు? అది కంటిన్యూ వాడితే మెడిసిన్ ఆ పేషెంట్ కి ఏం ఎఫెక్ట్ అవుతుందో డాక్టర్స్ కు బాగా తెలుసు. అందుకే డాక్టర్స్ ఏమంటారు, 1 వీక్ వాడండి, ఆ తర్వాత ఆపేసుకోండి. ఈ టాబ్లెట్స్ కూడా అంతే, 1 వీక్ టాబ్లెట్ అనమాట. ఇది ఎక్కువగా వాడినప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఇంకా చాలా అంటారు ఆహార అన్నవాహిక అంటారు కదా, క్యాన్సర్ తయారైతే ఇంకా వేరే కూడా దాడి చేస్తుంది. మనం ఎందుకు అవన్నీ కానీ అలాంటి అన్ని స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇలాంటి మెడిసిన్స్ వేసుకోవడం వల్ల. మనం ఎంత ప్రమాదం, డాక్టర్కి తెలిసినా డాక్టర్స్కి తమ్మదు. ఇవేమి డాక్టర్స్కు హచారిటీ ఏముంటుంది, మెడిసిన్ వరకే ఇవ్వాలి, సప్లిమెంట్స్ ఇచ్చేది లేదు.
కానీ మెడిసిన్ వల్ల మనకు ఇలాంటి ఎఫెక్ట్ వస్తుంది అనమాట. మనం ఒక్క పేషెంట్ అయిపోతే రెండో దారి కూడా తీసుకున్నాం, కానీ మనకు ఐరన్ అవసరం పడదు, ఐరన్ బాడీలో అవసరం. కానీ మనకి ఎలాంటి ఐరన్ కావాలి? ఆకుకూరలతో తీసిన న్యాచురల్ ఐరన్ అయితే బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. ఎంకట్కి పుంటికూర, పాలకూర, దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. మినుములు, మినుములు తెలుసు కదా, మినుములు కానీ పుంటికూర కానీ వీటిల్లో ఐరన్ శాతము చాలా ఎక్కువగా ఉంటుంది. అది బాడీకు చాలా అవసరం అనమాట. అలాంటి ఐరన్ మనతో ఇలా అలాంటి ఐరన్ కావాలి కానీ మనకి బయట వేరే ఐరన్ అనేది దొరుకుతుంది అనమాట. అయితే మన కంపెనీ వాళ్ళు మనకు కూడా ఐరన్ టాబ్లెట్స్ ప్రమోట్ చేసిండ్రు, లేడీస్ కోసం స్పెషల్ అనమాట. ఐరన్తో పాటు ఇందులో పోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఈ పోలిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్కి తీసుకుంటే బిడ్డ యొక్క ఎదుగుదల బాగుంటుంది, మైండ్ డెవలప్మెంట్, వెన్ను పూస అంటాం కదా వెన్ను బుక్క, అది చాలా బాగా పెరుగుతుంది. టోటల్గా బాడీ యొక్క అంటే ఫిగర్ అనేది కరెక్ట్గా స్ట్రక్చర్ని నిలబెడుతుంది అనమాట పోలిక్ యాసిడ్. అలాంటి పోలిక్ ఐరన్తో పాటు పోలిక్ కూడా మనకు కలిసి ఈ బిజినెస్ నుంచి మనము తీసుకోగలుగుతున్నాం అనమాట. ఇది 7 రకాలైన ఆకుకూరలతో తయారైంది అనమాట. చూడండి, నేను కూడా పట్టుకొని ఒకసారి అర్థం చేసాను. ఏ మాత్రమే అంటుకుంటుందా? ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీరు వేరే అయస్కాంతం తీసుకొచ్చి పెట్టినా అతుక్కుంటలేదు. ఎందుకు అతుక్కోదు? ఇది న్యాచురల్ గా తయారైంది, ఇందులో ఎలాంటి ఐరన్ బీడ్స్ లేవు అనమాట ఇందులో. అందుకే ఇది అతుక్కోదు అనమాట. ఇది సప్లిమెంట్, అది మెయిన్. రెండోది ఇది న్యాచురల్ గా తయారైంది అనమాట ఆకుకూరలతో. అందుకే మనకి ఇది ఎన్ని, ఇది 1 మంత్ 2 మంత్స్ కంటిన్యూగా రక్తహీనత ఉందని వాడినా కానీ మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కాదు. 1 మంత్ 2 మంత్స్ కూడా కంటిన్యూ చేసుకొని బ్లడ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి వాడితే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. ఎందుకంటే ఇది సప్లిమెంట్స్, మన శరీరం కోసం, మన హెల్త్ బాగుండడానికి. 1 సంవత్సరం మొత్తంలో ఒక బాక్స్ తిందేమో, ఏ టైంలో మనకు రక్తం తక్కువైతుందని ఎవరైనా డాక్టర్లు మీటర్తో అయినా కూర్చొని చెప్పగలుగుతారా? అప్పుడు వెళ్ళి బ్లడ్ చెకప్ ఇస్తే అప్పుడు వాళ్ళు చెప్తారు, అంతే కదా. ఇచ్చే మెడిసిన్ కంటే చెకప్లకు అయ్యే ఛార్జీలు ఎక్కువ ఉంటాయి, అది గుర్తుపెట్టుకొని. అన్ని టెస్టులకే ఎక్కువగా ఛార్జెస్ అవుతాయి అన్నమాట. ఆ టెస్ట్ చేయించుకొని తీసుకోవడం కంటే సంవత్సరంలో 1 టైం మన హెల్త్ బాగుండాలి, మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉండి యాక్టివిటీ బాగుండాలని సంవత్సరానికి ఒక బాక్స్ కొనడంలో తప్పేం లేదు కదా. ఇది 7, 9 ఇయర్స్, 8 ఇయర్స్ పిల్లలు కూడా రక్తహీనత, రక్తం తక్కువండి, కంటి చుట్టూ నల్ల పడడము, హెయిర్ ఫాలింగ్ అవడము, నీరసంగా ఉండడము, డల్నెస్గా ఉన్న వాళ్ళందరికీ ఇది ఇవ్వచ్చు అనమాట. పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా సరే ఇవ్వచ్చు. రక్తం తక్కువంది అన్న అనిపించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది వేసుకోవచ్చు, మెరుగైన వేసుకోవచ్చు. మీకు మాకు టైం సరిపోదు, అందుకే నేను ఎగ్జాంపుల్గా 2 ప్రోడక్ట్స్ మాత్రమే ఇప్పుడు చూపించాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా మనం అన్ని ఈ బిజినెస్లో ఉంటే ఈ ప్రోడక్ట్స్ ఎన్ని, ఏ విధంగా, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఎలాంటి వాడితే మనకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది మనం ఈ బిజినెస్లోకి వచ్చాక మనము తెలుసుకోవచ్చు. అయితే హెల్త్ కేర్ గురించి 2 చెప్పాను, కానీ హోమ్ కేర్ ఒకటి టచ్అప్ చేస్తాను. హోమ్ కేర్లో బట్లు ఉక్కేది అనమాట అల్ట్రా వాష్. ఇది ఎట్లా అంటే ఎక్కువ నీళ్లు ఖర్చు కాకుండా తక్కువ నీళ్ల ఖర్చులో మనము బట్టలు వాష్ చేసుకోవచ్చు. ఇది వాడేటప్పుడు సబ్బు కానీ ఇతరత్ర కానీ ఇది వాడకుండా ఇది కాస్త 5 ml 1 బాబు వాటర్ బాటిల్ ఎందుకు బకెట్లో మనము 5 లీటర్స్ వాటర్కి 5 ml వేసుకోవచ్చు. అంటే సగం కప్పు ఒక బకెట్ నీళ్ళలో కలుపుకొని ఇక 5 ml 10 ml అంటే అది ఎవరు మెజర్మెంట్ చేయలేం కాబట్టి ఈజీ మెథడ్. ఎట్లా అంటే సగం కప్పు సగం మూత తీసుకొని ఒక బకెట్ నీళ్ళలో కలుపుకొని 1 అవర్ మనం బట్టలు బాగా నానబెట్టి ఆ తర్వాత ఆ నీళ్ళని చల్లుకుంటూ లైట్గా బ్రష్ చేసి జాడిచ్చి పిండేయచ్చు. దీంట్లో నురగ తక్కువ గుర్తుంచుకోండి. మనకు బాగా అలవాటు సబ్బేసి ఫామ్ ఫుల్ తీసి అది పోవడానికి 4 బకెట్లలో ముంచి
అదే చేస్తే అమ్మ ఈరోజు బట్ట విన్నా నీద కాదు నాకు కూడా అదే అలవాటు ఉండేది అమ్మ ఇది తెల్లగైనా తెల్లగైనా కాకుండా దొరక వచ్చిందా సరే అయిపోయింది అని అనుకుంది వాళ్ళు అవునా కాదు కానీ దొరక తీయదండి ఇది దొరక చాలా తక్కువ కానీ రిమీటర్ మైల్ అంటారు కదా డర్టీనెస్ దాన్ని మాత్రం నీట్ గా క్లీన్ చేసేస్తుంది వాషింగ్ మిషన్ లో అయితే ఇంకా బాగా మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట వాషింగ్ మిషన్ లో వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిల్లో కూడా వాషింగ్ మిషన్ లో మనం సర్ఫ్ కానీ ఇవి కానీ వేస్తే మిషన్ లో అక్కడక్కడ ఏదైతే సబ్బు సర్ఫ్ కరగని ఉంటాయి కదా అవి అక్కడక్కడ ఆగిపోయి మిషన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇది వాడితే మాత్రం వాషింగ్ మిషన్ కొన్ని సంవత్సరాల వరకు ఇంకా బాగా మనకి ఇంప్రూవ్మెంట్ లో ఉంటుంది అన్నమాట రెండోది ఎలా అంటే ఇది కూడా కెమికల్ తో కూడుకుంది అవునా కదా ఇది కెమికల్ తో కూడింది అందుకే మనం ఇలాంటి సర్ఫే వాడతాం కదా టైర్ కానీ విమ్ కానీ వీల్ కానీ ఇది మనము ఎంత కరిగించినా కింద సర్ఫ్ అనేది ఆగిపోతుంది మీ భాషలో మా భాషలో అంటే సర్ఫ్ అంటాం మనం దీన్ని కానీ ఇది సర్ఫ్ కాదు మనం సర్ఫ్ని ఎలా కొంటాం హాఫ్ కేజీ ప్యాకెట్ 1 కేజీ ప్యాకెట్ లో కొంటాం కేజీలలో కొంటాం అది కేజీ వెయిట్ పెంచడానికి వాడు కంపెనీ వాడు ఏం చేస్తాడు అందులో చాక్ పౌడర్ సున్నం పౌడర్ అవి ఇవి కలిపి మనకు దాని యొక్క వెయిట్ పెంచి ఈ యొక్క సర్ఫ్ని మనకిస్తాడు మనం ఏమనుకుంటాం దాంట్లో ఉన్న కలర్ కలర్ బాల్స్ చూసి అది చూసి అబ్బా సూపర్ నేను కూడా మా ఆయన కూడా అత్తయ్యనే కానీ ఇదే బాగుంది కొత్తగా మ్యారేజ్ అయిన కొత్తలు ఇదే బాగుంది సర్ఫ్ ఎట్లా కనిపిస్తుంది కలర్ఫుల్ ఎట్లాగైంది కానీ కిందికి అంతా ఏది ఇట్లా అంత పేర్కుంటుంది అది ఎన్ని గంటలైనా సరే మనకిది కరగదు ఇది ఎక్కడైనా బట్టలు షర్ట్ లో కానీ ప్యాంట్లలో కానీ ఎక్కడైనా కార్నర్స్ లో ఆగిపోతే కూడా కొందరికి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎలర్జీ కూడా అవుతాయి బట్టల్లో కూడా హోల్స్ అవుతాయి కానీ మనం ఏమనుకుంటాం బట్ట క్వాలిటీ బాగాలేదు అనుకుంటాం కానీ ఇలాంటి కెమికల్ ప్రోడక్ట్ వాడడం వల్ల కలర్లు కూడా దెబ్బతింటాయి ఒక 5-6 గంటల షర్ట్ సర్ఫ్ నిండా సర్ఫ్ వేసి నానబెట్టండి ఒక కాటన్ షర్ట్ దాని తర్వాత దాని అవతారం ఎట్లుంటుంది స్మాష్ ఎందుకంటే బాగా కెమికల్ ఉంటుంది కాబట్టి అలా అయిపోతుంది నెక్స్ట్ మనది నాచురల్ ప్రోడక్ట్ సాఫ్ ఇది మనది నాచురల్ ప్రోడక్ట్ ఎంత ఉందో అంత రిజల్ట్ ఇస్తుంది అనమాట వితౌట్ కెమికల్తో పాటు మనకి వేస్టేజ్ అన్నది ఉండదు మెయిన్ పాయింట్ వేస్ట్ అనేది ఉండదు ఇందులో వేస్టేజ్ ఉంది కదా కిందికి ఇందులో వేస్టేజ్ ఉండదు మనం ఎంత వాడితే అంత అది ఇది నీట్ గా కరిగిపోయి అబ్జర్వ్ చేయబడుతుంది ఇది నాచురల్ ప్రోడక్ట్స్ మనం దీంట్లో ఉతికితే కూడా మన కాళ్ళు చేతులు పగిలి చాలా మందికి 3 బకెట్ 4 బకెట్ల బట్టలు మిండిన మంట కాళ్ళు పగులుతాయి చేతులు మంటలు అవుతాయి చేతులు మండుతాయా లేదా కంపల్సరీ కాళ్ళు కూడా పగులుతాయి సబ్బులకి సర్ఫులకి చేతులకి కానీ దీనికి అలా కాదనమాట నీట్ గా తీయండి ఇప్పటిదాకా ఏం చెప్తున్నాం మన ప్రోడక్ట్స్ అన్ని నాచురల్ అవునా కదా బయట ఇది ఎక్స్ బ్రాండ్ కాబట్టి ఇది కెమికల్తో కూడుకునే అండి అది ఎంత వరకు ఉంది అనేది ఇప్పుడు నేను ఎందుకు ఎందుకు ఇలా కలర్స్ డిఫరెన్స్ మళ్ళీ ఇది కూడా ఎర్రగా అయిపోవాలి అవునా కదా మీకు ఎందుకు ప్రకారం రెడ్ కావాలి కాలేదు ఎందుకంటే ఇది నాచురల్ ప్రోడక్ట్ అనమాట ఇందులో కెమికల్ లేదు ఇందులో సున్నము చాక్ పౌడర్ కెమికల్ కలిసి ఉంటది కాబట్టి దాని రంగునే మాపేస్తుంది వీలైతే దీన్ని చెట్టు పోసినామంటే చెట్టు కూడా అయిపోతుంది ఇది పసుపు అట్లానే ఉంది చూడండి ఇది నాచురల్ ప్రోడక్ట్ కాబట్టి వితౌట్ కెమికల్ కాబట్టి ఈ నీళ్ళని తీసుకెళ్ళి మనము చెట్లకు వేసినా కానీ చెట్లలో ఇంప్రూవ్మెంట్ గా బాగా పెరుగుతుంది
అంత రిజల్ట్ వీటిలో ఉంటుంది. మనకు ఇల్లు ఊరోడికి ఎందు ఏం పడతారు మీరు? లైజాల్ అంటారా అందరు? అందరు లైజాల్ లైజాల్ ఏమని చెప్తారు? లైజాల్ అడ్వర్టైజ్ ఎంత మంది తిన్నారు మోస్ట్ మొత్తం అందరం తిన్నాము లైజాల్. ఏమన్నారు లైజాల్? డాక్టర్ మరి డాక్టర్ ఇంట్లో తీసుకున్నారు మనకి. కానీ డాక్టర్ ఇంట్లో ఎంత యాక్టింగ్ ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? రెండోది ఏంటంటే మన ఈ ప్రోడక్ట్స్ న్యాచురలే కాదు, పవర్ కూడా అంత బాగుంటుంది. ఎట్లా అంటే మనం బయట వాడే ఎగ్ బ్రాండ్ ఇప్పుడు మనము కంటికి లైజాల్ అనమాట, ఇదే కదా బ్రాండ్ తో మీరు కొనేది, అంతేనా? రెండోది ఏంటంటే ఇప్పుడు పట్టుకొచ్చి క్రిములను చూపిస్తే కష్టసాధ్యం తెలియదు, కానీ దానికి బదులుగా మనము ఈ యొక్క నీలిని వాడి చూపిస్తాం. నేను ఇప్పుడు ఈ విధంగా ఉన్న ప్రోడక్ట్ కి మనం ఒకసారి లైజాల్ చూద్దాం. మంచి నీళ్ళు మనం గ్లాస్ లలో ఏముండే మంచి వాటర్ ఉండే కదా, సో ఇదేమైంది పోయి వాటర్ లాగా ఇంతసేపు ఇంతగానే కలిపినాను, ఏమైనా కనిపించిందా రిజల్ట్? క్లీన్ అవ్వలేదు, క్లీన్ అవ్వలేదు. మన మన బండలు అట్లనే ఉంటుంది, బండకు మాత్రం కనిపిస్తున్నాయి అంతే. లోపల క్లీన్ అట్లనే ఉంటుంది. ఏమైనా కనిపిస్తుందా మార్పు? ఎక్కడ పోయింది నీ ఒక నిమిషం చూడండి, అబ్జర్వ్ చేయండి. మొత్తము ప్యూర్ గా చేసేసింది, అంటే దీన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే ఇది కెమికల్ క్రిమి సంహారాన్ని ఎంత నీట్ గా చేస్తుంది అనేది మనకి అర్థమవుతుందా లేదా? అదే మనం లైజాల్ వాడినాం డాక్టర్స్ ఇల్లో, అది కూడా మామూలుగా న్యాచురల్ కాదు, డాక్టర్ ఇల్లు చూపిస్తున్నారు మనకి. అది చూడండి రిజల్ట్, మన కంపెనీని ఈ యొక్క ప్యూర్ ప్రొడక్ట్ చేసింది మనం మనకి ఒకసారి. ఓకే, ఏదైనా పర్లేదు, లైజాల్ లో కలిపినాం, లైజాల్ ని కూడా క్లీన్ చేసేస్తుంది మన పని. లైజాల్ ని కూడా క్లీన్ చేసేసింది. ఇది మీరు వాడుకోవడానికే తీసుకోవచ్చు, తీసుకుని మనం ఏం పర్చేస్ చేయాలని మన ఇంట్లో వరకు ఇప్పటి
వేరే వాళ్ళు అమ్ముతారు. నేను కొని ఇంకోరికి ఇస్తా అనుకుంటే కష్టం. అది కష్టం మనం వాడేటప్పుడు మనం తెలియదు చెప్పలేదు వాళ్ళకు. ఇదేమో మనం ఇంటి పక్కన దొరికే ప్రోడక్ట్ రైట్, దీంట్లో మనకి డబ్బులు వస్తున్నాయా, మన ఆరోగ్యం కూడా పాడైతుంది. ఇది కనుక వాడినాం అనుకోండి, ప్రోడక్ట్ మంచిగా ఉంటుంది, బట్టలు బాగుంటుంది, మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది, అండ్ మనకి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. మీరు డిసిషన్ తీసుకోండి, ఇది వాడితే బాగుంటుందా ఇది వాడితే బాగుంటుంది రైట్. ఇంకొకటి సో ఇది వచ్చేసి మ్యాక్సిమం. गुड मॉर्निंग फ्रेंड्स, टीम हैसिंग वेस्टी फैमिली चैनल को आपने लाइक किया, शेयर किया और इस वीडियो को पूरा देखा दोस्तों, इसका मतलब है आप ज़िंदगी में अपनी कुछ बदलाव चाहते हैं दोस्तों, हेल्थ भी चाहते हैं, वेल्थ भी चाहते हैं. तो दोस्तों इस वीडियो को ज़्यादा से ज़्यादा शेयर कीजिए दोस्तों. अधिक जानकारी के लिए आप हमें संपर्क भी कर सकते हैं दोस्तों. ओके, चलो विश यू वेल दोस्तों. यह चैनल को आप सब्सक्राइब कीजिए दोस्तों. ओके, विश यू वेल्थ.